कराटी कल्याणी चेस्तुन्न पोराटंलो चाला न्यायम उंदनी अंदुके यादव सामाजिक वर्गमंता आमे वेंट एकताडिपै स्पंदिस्तुंदनी राष्ट्र यादव संक्षेम संघं अध्यक्षुडु रामचंद्र यादव स्पष्टं चेशारु। जय श्रीराम अंटेने हिंदुत्वं कादनी जय श्रीकृष्ण कूडा हिंदुत्वंलो भागमेनि अन्नारु। हिंदुत्वं अनि चेप्पुकुने बीजेपी कल्याणी विषयंपै नोरु मेदपकपोवडं चाला आश्चर्यकरंगा उंटुंदंटुन्न रामचंद्रतो मा प्रतिनिधि नरेंद्र फेस टू फेस। श्रीकृष्णुडि वेषधारणलो उन्नटुवंटि एनटीआर विग्रहान्नि అపోజ్ చేస్తూ ఎవరైతే మనకి ఇప్పుడు కరాటీ కళ్యాణ్ గారు నడుస్తా ఉన్నారో అయితే ఆమె బాటలోనే చాలా మంది అండగా యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి చాలా మంది వక్తలు కావచ్చు పెద్దలు కావచ్చు అలాగే యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు అయితే ఆయన ఏం చెప్తారనేది తెలుసుకుందాం। సిద్ధి రమేష్ యాదవ్ భారత యాదవ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అండి। మేము అంటే ఇది ఎన్టీఆర్కు ఎన్టీఆర్నే ఏదో చేస్తున్నా అని చెప్పేసి కొన్ని సామాజిక వర్గాలు నిందలేయడం జరుగుతుంది ఇంకా చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కానీ ఇది ఎన్టీఆర్ ఒకరి సంబంధించిన సమస్య కాదు। ఇవాల ఎన్టీఆరే కదా అని మనం చూసుకుంటూ పోతే ఇవాల మిగతా సినిమాల అన్ని సినిమాలల్లో కూడా చాలా మంది నటులు దేవుళ్ళ రూపంలో నటించడం జరిగింది। మరి ఆ దేవుళ్ళ రూపంలో వీళ్ళందరూ కూడా రేపు దేవుళ్ళు అయితే మరి అసలు దేవుళ్ళు ఏం కావాలి అనేది మా ప్రశ్న। దాని విషయంలోనే మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టు కూడా స్టే చేయడం జరిగింది। మేమేం భారతీయ సంస్థగా మేము ఏమంటున్నామంటే ఏదైతే దేవుళ్ళ రూపంలో మానవుల విగ్రహాలు పెట్టడాన్ని పూర్తిగా నిషేధించాలి దీనికి సంబంధించిన ప్రత్యేకమైన చట్టం వచ్చే వరకు కూడా మా భారతీయ సంస్థ నుండి మేము పూర్తిగా పోరాటం చేస్తాము। దీని విషయంలో మాకు అన్ని వర్గాల నుంచి కూడా సంపూర్ణ మద్దతు కూడా వస్తుంది కోర్టు కూడా అంటే కోర్టు కూడా ఒక ధర్మ వైపే ఉంది ఆ కోర్టు తీర్పు కూడా అదే విధంగా వచ్చింది దీన్ని ఎవ్వరు కూడా ఆహ్వానించలేరు దేవుణ్ణి రూపంలో మనుషుల విగ్రహాలు పెట్టడాన్ని ఎవ్వరు కూడా చేయట్లేదు కాబట్టి దీన్ని ప్రజల నుంచి కూడా మద్దతు ఉంది దీని మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది మరి ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మొండిగా కూడా ఇదే ఇట్లనే విగ్రహాలు పెడతామని చెప్పేసి ఇంకా వాళ్ళు కాసు కూర్చొని ఉన్నారు ఇవాళ రాజకీయాల పార్టీలు ఇప్పుడు పువ్వాడ అజయ్ గారు దీన్ని తీసుకురావడం జరిగింది ఈ కోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఏం చేసిందంటే తానా అనే ఒక పేరు మీద తానా అనే పేరు మీద ఒక కమ్మ సంఘం వచ్చి ఇలా దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో చేస్తామని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నారు। ఈ ఛాలెంజ్లకు పోకండి మీరు చేసే ఈ వికృత చేష్టల వల్ల యాదవ సామాజిక వర్గం మీ నుంచి దూరం అవుతుంది మీకు భవిష్యత్తులో ఇబ్బందులు అవుతుంది మీరు ఒక రాజకీయ పార్టీలు నడుపుతున్నారు మీ రాజకీయ పార్టీల మా యాదవులను దూరం చేసుకునే పరిస్థితి మీకు ఎదురవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం। అంటే శ్రీకృష్ణుడు సంబంధించి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి దేవుడిగా చెప్పుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ వచ్చినటువంటి సమస్య అంటే హిందూ తత్వం అనేటటువంటిది ఎందుకు రావట్లేదు అందరూ చాలామంది వెనక అంజివేస్తూ ఉన్నారు బజరంగ దళ్లో మీరు చెప్పినటువంటి కొంతమంది నాయకులు కావచ్చు ఎందుకని అంటే శ్రీరాముడికి అంటే హిందూ తత్వం అనే అనగానే శ్రీరాముడు అనేటటువంటి ఇక్కడ శ్రీకృష్ణుడు అనేటటువంటిది అనేది యాదవ సామాజిక వర్గమే ముందెళ్తుంది మిగతా సామాజిక వర్గాలు ముందుకు రావట్లేదనే విమర్శ ఉంది అయితే రేపు రానున్న రోజుల్లో అంటే శ్రీరాముడి వేషంలో మళ్ళీ ఏదైనా విగ్రహం ప్రతిష్ఠ చేస్తే మీరు ఎలా ఇదవుతారు 100% అంటే శ్రీరాముడు కాదు ఏ దేవుడైనప్పటికీ కూడా గాడ్ అందరు దేవుళ్ళు సమానమే ఏ దేవుడి రూపంలో అయినా మనిషిని విగ్రహాలు పెడితే భారత సమితిగా మేము ఖండిస్తాం వాళ్ళు ఎందుకు అంటే జై శ్రీరామ్ అన్న వాళ్ళు జై శ్రీకృష్ణ అనాల్సి వస్తుంది అని చెప్పేసి మరి దూరం అవుతున్నారా మరి ఎందుకు వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు అనేది మీరు ఈ కెమెరా మీ ఛానల్ సిటీ న్యూస్ ఛానల్ బీజేపీ పార్టీ ఆఫీస్లో వాళ్ళకు పెడితే బాగుంటుంది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం। మేము ఎంత చేయాలో అంత చేసినాం వాళ్ళకు వివరించినాం మా అభ్యర్థులను కూడా తెలియజేసినాం ఒక ఇలా హిందూ ధర్మం కోసం ఉన్న పార్టీగా వాళ్ళను కూడా మేము గౌరవిస్తున్నాం గౌరవించి వాళ్ళకు మేము రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అనేది మాకు ఇప్పటికి కూడా అర్థం కాని విషయం। అంటే బీజేపీ పార్టీ యాదవుల్ని దూరం చేసుకోవాలనుకుంటుంది అనేది మీ భావన అట్లానే ఏమో అనిపిస్తలేదు కానీ ఎందుకు మాట్లాడతలేదు అనేది ఇప్పుడు మేం కాదు చాలామంది హిందువులు కూడా అంటే బీజేపీ వైపు ఉన్న హిందువులు యాదవులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా తలలు పట్టుకుంటున్నారు ఎందుకు మాట్లాడతలేరు దాంట్లో బీజేపీలో కూడా యాదవులు రాష్ట్ర కమిటీగా పనిచేస్తున్నారు దాంట్లో చాలామంది ఉన్నారు
మరి ఉన్నప్పటికీ కూడా వాళ్ళను మాట్లా కొంతమంది బయటికి వెళ్లి మాట్లాడుతున్నారు బీజేపీ పార్టీలు ఉన్న యాదవులు కూడా వచ్చి మాట్లాడుతున్నారు కానీ బీజేపీ పార్టీ ఎందుకు మాట్లాడతలేదు ఎందుకు ఒక స్టాండ్ తీసుకోలేకపోతుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా తలలు పట్టుకున్న పరిస్థితి అయితే ఈ రోజు కనబడుతుంది బీజేపీ పార్టీ ఏదైతే ఉందో ఇది హిందూకి సంబంధించినటువంటి పార్టీ హిందువులకు సంబంధించినటువంటి పార్టీగా చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే ఈ పార్టీలో ప్రధానంగా జై శ్రీరామ్ అనేటటువంటి స్లోగన్తో బిగినవుతుంది కాబట్టి జై కృష్ణ అనేటటువంటి జై కృష్ణ అనంటే అతనికి అంటే దేవుడు హిందూ దేవుడే అలాగే జై శ్రీరామ్ అన్న హిందూ దేవుడే జై శ్రీరాము అంటే వాళ్ళందరూ వచ్చేవాళ్ళేమో కానీ జై కృష్ణ అనంటే మళ్ళీ ఎందుకో ఇంటర్నల్ గా వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అన్నటటువంటిది వీరి యొక్క ఆరోపణలాగా కనిపిస్తా ఉంది కెమెరామెన్ శ్యామ్ తో నరేంద్ర సిటీ విజన్ హైదరాబాద్।